హలో అందరికీ నమస్కారం. డిఎస్కే న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్య అంశాలు. సమస్యల పరిష్కారంతో భరోసా. జగనన్నకు చెబుదాంకి కనెక్ట్ అవుతున్న ప్రజలు. 1902 ఫోన్ చేస్తే వెంటనే అధికారుల స్పందన. తొలి 7 రోజుల్లో 246 అర్జీలు, వాటిలో 50 పరిష్కారం. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధమైన ఈ వేసవికాల సమయంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున 123 కోట్ల ఆర్థిక సహాయం. ఒక రకంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరిగింది. మాజీ ఎమ్మెల్యే వినాయకరావు పాటిల్ మాటల్లో, నా జీవితంలో అబ్దుల్ కలాం, వాజ్పేయి, పివి నరసింహరావు గారు ఇలా ఎంతోమందిని చూశా, కానీ కేసీఆర్ అన్ని వర్గాలకు మేలు చేయాలనే విజన్ చాలా గొప్పది. ఇది కేసీఆర్ను కీర్తించడం కోసం చెప్పటం లేదు. మహారాష్ట్ర పార్టీల్లో ప్రజల ఏ ఎజెండా లేదు. ఆ పార్టీలకు మేనిఫెస్టో లేవు. అధికారంలోకి రావడమే వారి మేనిఫెస్టో. అందుకే బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నాం. మహారాష్ట్ర ప్రజలు విశేషమైన ఆదరణ చూపుతున్నారని వినాయకరావు ఆయన మాటల్లో చెప్పారు. వ్యవసాయంలో తెలంగాణ దూకుడు. పంటల ఉత్పత్తి ఉత్పాదకతతో ముందంజ. అందుకే ఇక్కడ G20 సదస్సుకు నిర్ణయం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ ప్రశంస. జూన్లో జరిగే సదస్సు ఏర్పాట్లపై సమీక్ష. వ్యవసాయ వర్సిటీలో ఈఈఐ ప్రారంభం. హైదరాబాద్లో సదస్సు గర్వ కారణం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యువ గ్రాండ్ మాస్టర్కు సీఎం భారీ నజరానా. ప్రపంచ ఛాంపియన్గా ఎదగాలని ఆకాంక్ష. ప్రణీత్కు 2.5 కోట్లు, నందితకు 50 లక్షలు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ వరల్డ్ చెస్ ఫెడరేషన్ ద్వారా ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ గుర్తింపుగా పొందిన వీరపల్లి నందితను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నందిత అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం 50 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించారు.